శ్రీ నరసింహస్వామి దీక్షలో భాగంగా విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం పెద్దగొల్లలపాలెం గ్రామంలో సింహాద్రి అప్పన్న శ్రీమన్నారాయణ అంబలం పూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ స్వామీజీ గొల్లవెల్లి నవరాజ్ దాసరి అచ్చబాబు భక్తులు పాల్గొన్నారు. స్వామి పూజా కార్యక్రమం ఈ రోజు పెద్దగొల్లలపాలెంలో భారీ ఎత్తున అమల పూజ కార్యక్రమం జరుగుతుంది. మరి స్వామివారి విశేషం ఏంటంటే గత 2000 సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క చందనమాలలు ప్రతి ఒక్కరు కూడా మార్మూల గ్రామాల నుంచి స్వామివారి మాలలు వేయడం, అలాగే మన పూర్వీకులు ధనుర్మాస వ్రతమని తెల్లవారు లేచి ధనుర్మాస వ్రతంలో నెలగండిట్టే రోజు ధనుర్మాస వ్రతం చేస్తున్నారు. మరి ఆ దీక్షను మేము పూర్వీకులను పెట్టి మేము స్వామివారి గరిడెల ద్వారా స్వామివారి మాలలు వేయడం, మరి ధనుర్మా నెలగంట రోజు చేసి మరి భోగి రోజు గోదాదేవి అమ్మవారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మరి మేము ఇరుముడి పట్టుకొని మరి స్వామివారి పాదాల చెంతకు వెళ్ళి మరి ఆ కళ్యాణ రోజు మరి ఆ ఇరుముడి కూడా స్వామివారికి అర్పించి మరి మాలధారణ సమర్పిస్తున్నాము. మరి స్వామివారి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల మాకు ఎంతో ఆయుర ఆరోగ్యాలు కూడా, పిల్లలు ఐశ్వర్యాలతో అందరూ కూడా ఆనందంగా ఉంటున్నారు. మరి ఈ యొక్క పెద్దగొల్లలపాలెం గ్రామంలో భారీ ఎత్తున ప్రతి సంవత్సరం కూడా ఈ చంద్ర పీఠం సభ్యులందరూ కూడా భారీ ఎత్తున ఈ రూరల్గా విశాఖ జిల్లాలో అందరి మీద బాగా భారీ సెట్లు వేసి మరి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా పూజా కార్యక్రమాలు స్వామివారి పంచామృత అభిషేకాలు కూడా చేస్తున్నారు. మరి ఈ యొక్క గ్రామాన్ని మరి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే మన సింహాచల దేవస్థానం మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఈ 2-4 సంవత్సరాల నుంచి కూడా ఈవో గారు 11వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా భోగి రోజు మేము దర్శనాలు అవ్వలేము కాబట్టి 11వ తారీఖునని ఒక డేట్ ప్రకటించారు. మరి ఆ డేట్ ప్రకారం కూడా ప్రతి సంవత్సరం వెళ్ళి యాగాలు అటు పెట్టి మరి ఈ యొక్క ఇరుముడి సామాన్లు అందరూ కూడా అందులో వేసి ఆ స్వామివారికి సమర్పించి ప్రతి సంవత్సరాల నుంచి 2000 నుంచి ప్రారంభించాం. ఇలాగ సుమారు 20 అయింది. అప్పుడైతే ఒక 100 ఒక ఇలాగ అక్కడక్కడ ఇద్దరు ముగ్గురు వేశారు. ఈరోజు ప్రతి గ్రామంలో అలాగే వరుస పక్క రాష్ట్రాల్లో కూడా అలాగే పాడేరు గిరిజనుల్లో కూడా అనకాపల్లి రూరల్ గ్రామాల్లో కూడా మరి ఈ యొక్క చింతపల్లి ఇవన్నీ పాడేరు చింతపల్లి నర్సీపట్నం అంటే కొద్ది కొద్దిగా తేడా తప్ప వాళ్ళకి ఏంటంటే అయ్యప్ప స్వామికి నయ్య కొబ్బరికాయలు నయ్య వేసి ఇనుముడి నెత్తిని పెట్టుకుని వెళ్తారు. మనమైతే స్వామివారికి పంచామృతాలు అంటే బియ్యం తర్వాత నెయ్య తర్వాత జీడిపప్పు కిస్మిస్ పంచదార బెల్లం తర్వాత ఓమం సామాన్లు ముఖ్యంగా ఓమం సామాన్లు చందనం కూడా స్వామివారికి చందనం అంటే ఎంతో ఇష్టం కాబట్టి చందనం కూడా మనం పెట్టుకొని వెళ్ళి స్వామివారికి భోజనశాలలోకి ప్రసాదాలకి కొన్ని సామాన్లు ఇచ్చి మిగిలిన సామాన్లు ఓమంలో వేయడం ఆ స్వామివారి దర్శనం చేసుకోవడం స్వామివారికి మాలను అర్పించి ఇన్ని సంవత్సరాల నుంచి బాగా భారీగా ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకుంటున్నాం.